Thiru for giving a good subject. 1.5 year back, which na kache apna vichinna changes adithe malli opkoni illi tan team to kuchoni. Nanda Ravi garu na kante raak munde kache pesaru. I already prepared ipe koncham. Plus Ravi garu, Shankaru, plus Ravi vallandaru kuchoni script malli chesukoni vachi malli naaku cinema before Anil garu kuda cheppesi sir nenu producer garu kuda cheppan sir ayana kuda baa nachindi meetho cheyadaniki interest unnaru ani cheppindi appudu. నేను ఆల్రెడీ అనిల్ గారి గురించి నేను బాగా విన్నాను అనమాట బికాస్ ఈస్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఒక మంచి కథ దొరికితే ఆయన ఎంత బాగా అంటే అంత సినిమాని అంత ప్రేమించే మనిషి అనమాట ఆయన కరెక్ట్గా అట్లా మనిషి డెఫినెట్గా ఓకే నేను కూడా కలవాలనుకున్నాను అని చెప్పేసి తను అనిల్ గారు తీసుకొచ్చారు అనిల్ గారితో నేను అడిగాను సార్ నేను మీ గురించి విన్నాను యు ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి డెఫినెట్ ఈ కథ మీకు నచ్చితే మీరు ఎట్లా తీస్తారో మీరు ఎంత కోఆపరేట్ చేస్తారో నాకు అంటే ఐ కెన్ గెస్ ఇట్ అని అట్లానే సినిమాకి ఆ రోజు స్టార్టింగ్ ఫస్ట్ ఏ రోజైతే ఆయన కథ నచ్చింది ఒప్పుకున్నారు ఈ రోజు దాకా ఎంత బాగా సపోర్ట్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ నేను రాజు చెప్తాను అట్లాంటి ప్రొడ్యూసర్ ఇంకా మంచి మంచి సినిమా తీయాలి 10 కళల పాటు ఇండస్ట్రీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ తిరు థ్యాంక్ యూ అట్ ద సేమ్ టైం యూ డిడ్ నాకు ఏదైతే కథ చెప్పారో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ నాట్ వేస్టేజ్ ఏం లేకుండా ద సేమ్ టైం ప్రతి సీన్ తీసేటప్పుడు కూడా మనం ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ బడ్జెట్లో మనకు అవుట్పుట్ ఎంత బాగా రావాలి ఎంత పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనపడాలని తాపత్రపడే డైరెక్టర్ అన్నమాట తను పర్ఫెక్ట్గా చేశాడు తనకు హెల్ప్ అయిన వెట్రీ సినిమాటోగ్రాఫర్ వెట్రీతో నేను 4 సినిమాలు చేశాను ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ వెట్రీకి చాలా బాగా హెల్ప్ అయ్యాడు వాళ్ళిద్దరు ఆల్రెడీ కొలీగ్స్ వాళ్ళతో ఫ్రెండ్స్ అనమాట చాలా బాగా చేశారు థ్యాంక్ యూ వెట్రీ ద సేమ్ టైం రవి గారు రవి గారితో నేను ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేశాను ఇది సెకండ్ మూవీ ప్లస్ థర్డ్ మూవీతో ఇంకా కంటిన్యూ అవుతా ఉంది నెక్స్ట్ మూవీ కూడా ఇంకా ఆయన వదిలేదు లేదు ఈ సినిమాకి డైలాగ్స్ కానీ అవన్నీ చాలా చాలా హెల్ప్ అయినాయి అనమాట ఈవెన్ కొన్ని కొన్ని డైలాగ్స్ హిందీలో చెప్పినప్పుడు ఆయన కొంచెం సార్ మీరు చెప్పండి ఈ డైలాగ్స్ బాగుంటాయి హిందీలో అని చెప్పండి బట్ దే స్పేడ్ ఆఫ్ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సేమ్ టైం మెహరీన్ ఆల్రెడీ సెకండ్ మూవీ మామూలుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆపదు డైరెక్టర్ని కూడా ఫస్ట్ సెట్కి రాగినాం సార్ ఏం చేయాలి చెప్పండి టక్కటక్కడక్క డైరెక్టర్ కాసేపు ఈయన ఇంత ఇట్లా అడిగేస్తుంది ఆయన కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఓకే ఇప్పుడు నేను చెప్పి ఇది చెప్పి కానీ యాక్ట్ చేసి చూపించేసేవాడు షీ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ తన సెట్లో ఉందంటే ఎప్పుడు గలగలగలని అంటూ ఉంటుంది థ్యాంక్ యూ మెహరీన్ ది సేమ్ సేమ్ మేము జరీన్ కానీ అనుకున్నప్పుడు అంటే ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని చెప్పి డైరెక్టర్ వీళ్ళందరూ డిస్కస్ చేసేటప్పుడు మామూలుగా తన పేరు వచ్చిందనమాట ఎందుకంటే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఒక నార్త్ ఇండియన్ ఉండాలి పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి ఎవ్రీథింగ్ అప్పుడు మేము జరీన్ కానీ అనుకున్నప్పుడు పర్ఫెక్ట్లీ ఆ క్యారెక్టర్ మీరు సినిమాలో చూసేటప్పుడు షీఈస్ ది పర్ఫెక్ట్ యాక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ థ్యాంక్ యూ జరీన్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ 3 సాంగ్స్ ఇచ్చారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు మామూలుగా మంచి ఫస్ట్ టీజింగ్ సాంగ్ కానివ్వండి ఇంకోటి హీరోయిన్ సాంగ్ ఒకటి చాలా బాగా ఉన్నాయి అన్నమాట ప్లస్ మామూలుగా తర్వాత ఫస్ట్ నాకు శ్రీచరణ్ తెలీదు వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత నిజంగా నేను అంత సారీ నేను మీ దగ్గర పేరుగా చెప్పాను అప్పుడు ఆల్రెడీ బట్ తన సినిమాలు చూశాను కానీ బట్ ఐ డింట్ నేను నోటీస్ చేయలేదన్నమాట బట్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ రవి గారు వచ్చి నా దగ్గర చెప్పారు సార్ ఇట్లా తనైతే చాలా బాగుంటుంది సార్ ఆర్ఆర్ అని చెప్పేసి అని అప్పుడు ఏం సినిమాలు చేశానంటే అంటే ఆ కొన్ని సినిమాలు సార్ ఈ సినిమాలు చాలా బాగుంటాయి కదా అదిరిపోతాయి కదా అంటే అప్పుడు సేమ్ టైం తిరుగు కూడా అంత ఇద్దరు ఓకే అన్నారు బట్ నేను ఇంకా ట్రైలర్ నేను చూడలేదు ఇప్పుడు ఇక్కడే చూడటం విత్ మ్యూజిక్తో సూపర్ ఈవెన్ నాకు తిరుగు చెప్తూనే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీశారని నేను చూడలేదు బట్ నాకు తెలిసి ట్రైలర్ చూసిన తర్వాత అది ఎట్లా ఉండేది మీ రేంజ్ డెఫినెట్గా ఆ సినిమాని ఎప్పుడైతే మేము సినిమా చూసి అవసరం రష్ చూసినప్పుడు ఇది మనం తీసింది ఒక రేంజ్ దీని ఆర్ఆర్ ఇంకో రేంజ్ అండి బేసిక్లీ ఆర్ఆర్ కొడితే సినిమా వేరే రేంజ్లో ఉంటుందని డెఫినెట్గా అది ఆ రేంజ్లో మీరు తీసుకెళ్ళి ఉంటారని 100% నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ద సేమ్ టైం రామ జోగే శాస్త్రి గారు ఆయనతో చాలా ట్రావెలింగ్ ఉంది చాలా సినిమాలు రాశారు ఆయన నాకు ఆయన ఆయన పాట సిచ్యుయేషన్ చెప్తే చాలు సరస్వతి అట్ట పలికేస్తుంది చాలా బాగా పాట రాశారు నెక్స్ట్ సినిమా కూడా నాకు రాస్తున్నారు ఆయన థ్యాంక్ యూ సార్ మీరు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు ద సేమ్ టైం సపోర్టింగ్ స్టాఫ్ ఈ క్రూ మెంబర్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఎస్పెషల్లీ మేము రాజస్థాన్లో షూటింగ్ చేసేటప్పుడు అంత చలిలో అంత ఎండలో సాయంత్రం అయితే చలి పుట్టేది మధ్యాహ్నం మార్నింగ్ అయితే విపరీతమైన ఎండ అంత ఎండలో కూడా చాలా సపోర్ట్ చేసి హోల్ క్రూ కష్టపడి చేసాం ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్ సినిమా 100% చాలా బాగా వచ్చింది డెఫినెట్లీ October 5th ది ఆడియన్స్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ పై థ్రిల్లర్ చాణక్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఆల్ ది ప్రెస్ అండ్ ఆల్ థ్యాంక్ యూ